ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న లాస్ట్ సండే మండే బాబుడు పరిగెత్తుకెళ్ళి అంత తమ్ముడు అక్క ఆడుకుంటా పరిగెత్తుకెళ్ళి డోర్ వేసుకున్నాడు రూమ్లో, అది లోపడిపోయింది. ఆడికి వేసుకుంటూ మేము వచ్చి కానీ తీయటం రాదు, రాబోకుంటున్నాడు అందులో ఉండి ఆడుకుంటున్నాడు. నాకు టెన్షన్ వచ్చేది, అది బాబా అనేసి నేను కీసులు ఎదుగుతున్నాను, నైవ్ ఎదుగుతున్నాను, నా కళ్ళకి ఏం కనపడతలేదు, ఇంకా అక్కడ ఉన్నాడన్న ఆలోచన కానీ నాకు వెళ్ళి ఆలోచన రావట్లేదు. ఇంకా కనీసం ఫోన్ చేద్దామంటే రూమ్లోనే ఛార్జింగ్ పెట్టుకున్నాను, నేను నా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు, ఆ ఛార్జింగ్ పెట్టుకున్నాను కనీసం ఫోన్ చేద్దాం లేదు. నెంబర్లో ఉన్నారు నోట్ ఎట్ కదా, మా సార్ మేడం కూడా వాళ్ళకి ల్యాండ్ లైన్ ఉంటే పైనుంచి పడేసాడు పిల్లడు, అప్పటి నుంచి ల్యాండ్ లైన్ కూడా వాళ్ళు చూడలేదు. ఇంకా అయితే సర్లే అని బయటకు వెళ్ళి సైనిస్ వాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏమో కంగారు పడక డోర్ మీద తీస్తామంటున్నారు, వాళ్ళు వస్తున్నారు కానీ తీర్తలేదు, ముట్టుకుండలేదు, అసలు వస్తున్నారు తిరిగి వెళ్ళిపోతున్నారు, ఏంటి బాబు ఇంత సాంగ్ చేస్తున్నారు, ఇవాళ రేపు చచ్చిపోయి వీళ్ళ కోసం ఇంత కంగారు పడతారా, చిన్నపిల్లోడు అసలు ఎవరా పట్టించుకోరు ఏంటి అనేసి నాకు వాళ్ళతో పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు, కంగారు ఇంకా అసలే రావట్లేదు. సరేలే అని దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నాం. ఒకసారి డోర్ తీసి వాళ్ళని ఫోన్ చేయండి అన్న, $15 అన్నారు, పర్వాలేదు రప్పించండి తొందరగా అన్న. అప్పటికే 1:30 అయిపోయింది టైం. అయ్య బాబు ఇడో ఎడుతులేదు, అభి అభి అంటే మాట్లాడతలేదు, ఏంటో సౌండ్ ఎంపుతుంది అంతే. ఆ పిల్లడికి ఏంటంటే ప్రాబ్లం, ఆ పిల్లడు రూమ్లో ఉన్నాడు, పోతే తీద్దాంలే అని కొంచెం అయిపోయకపోతే తీద్దాం అనుకుంటే ఆ డోర్ కూడా స్టార్ట్ చేసాడు అంతే, తీసేయాలంటే లేదంటే అసలు ఊరుకోవడం అన్నమాట, పేసీ పెట్టేస్తాడు. ఆ పేసీలో కొంచెం పిస్ట్ కింద ఉంటుంది ఆ పిల్లడికి మధ్య, పాపం ఎందుకు మన ఇండియా వీళ్ళు వచ్చిన కానీ పిస్ట్ వస్తుంది ఆ పిల్లడికి, అలా బీసిపోయి మొత్తం పిల్లడంతా బ్లాక్ అయిపోయి చేతులు ఎరగలాగేస్తున్నాయి అన్నమాట, చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ పిల్లడి గురించి చాలా ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ కూడా అలాగే ప్రార్థన చేయమని అడుగుతున్నాను. దేవుడు ఎంతగానో అభ్యుత్కార్యం చేశాడు, అంతరాన్ని ఆపుకున్న వరకు అతను వచ్చాడు, అతను వచ్చిన తర్వాత తీసాడు, తీసాక తీగానే తూరేగిలా బయటకు వచ్చేసాడు, తూరేగిలా బయట పరిగెత్తుకు వచ్చేసాడు. ఎవరో పాపం ఏమైపోయి వస్తుంది అని నేను దూరకాడు నుండి ప్రార్థన చేస్తున్నాను అంతండి. ఆ బిడ్డకి అలాగే జరిగిందంటే నేను ఆ తల్లిదండ్రులకి ఎంతో శోభ పెట్టిన తల్లి అవుతుంది తండ్రి, బ్రతుకున్నంత కాలం ఆ బిడ్డ కోసం వాళ్ళు ఎంతో అరియో బ్రతుకున్నా బాధపడతా తండ్రి. నేను ఆ బిడ్డకి ఏమైందంటే నేను కూడా క్షణంలోనే నా తండ్రి నా ప్రాణం తీసుకుంటానని దేవుడి దగ్గర మోకరించి ఆ దూరకాడే ఉన్నాను. అలాగే ఉండినప్పుడు దేవుడు మంచి కార్యం చేశాడు నా పట్ల, ఆయనకి ఏమి ఇచ్చి నేను రుణం తీర్చలేను, అలాగే మా కుటుంబం కోసం, అలాగే అందరి కుటుంబాల కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని నా సిన్సాక్షన్ దేవుడి దేవుడు ఉంచింది కాక.